రంగనాయక స్వామికి ఏదైతే శ్రీరంగంలో రంగనాయక స్వామికి ఏదైతే ఉత్సవాలు జరుగుతాయో దాంట్లో కొన్ని ఉత్సవాలు మన దగ్గర జరగడం జరుగుతుంటాయి. దాంట్లో ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి సంవత్సరం 24 ఏకాదశి ఉంటే దాంట్లో ఈ వైకుంఠ ఏకాదశి, ఉత్తర వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం, ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపాసన స్టార్ట్ చేస్తారో వాళ్ళకి శుభం కలుగుతుంది, అంతే పుణ్యం కలుగుతుంది. ఈరోజు ఎవరైతే ఉపాసన స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఏకాదశి రోజు అన్నం తినకూడదు, అన్నం ప్లేస్లో పండ్లు కానీ పాలు కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉత్తర ద్వారశ ఎందుకంటే చేసుకోవాలంటే పూర్వం సూర్య అనే రాక్షసుడు మన అందరి దేవుల్ని బెదిరించి మిమ్మల్ని చంపుతానన్నప్పుడు అందరు దేవుళ్ళు వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ లోకానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రారంభించగా అప్పుడు సురాన్ రాక్షసుని చంపడం జరిగింది. అప్పటి నుంచి దేవతలందరూ ఉత్తర ద్వార దర్శనం ప్రవేశం జరిగింది. కాబట్టి ఈరోజు ఉత్తర ద్వారశ దర్శనం అనేది ముఖ్యం. ఇది ధనుర్మాసంలో వచ్చే ముక్కో ఏకాదశి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దర్శనం, ఈ ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల మనకి 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉత్తర ద్వారశ చేసుకోవడం జరిగిందో ఆ దర్శనానికి జరిగి వాళ్ళకి ఎంత పుణ్యఫలం కలిగినో అంత పుణ్యఫలం మనం కలుగును. మరియు ప్రతి సంవత్సరం లాగే మనకి అన్ని ఏరియాల్లో సిటీలో అయితే ఉదయం 4 గంటలకి ధనుర్మాసంలో ప్రవచనాలు అయిపోయిన తర్వాత ఈరోజు 18వ శ్లోకం ప్రతి సంవత్సరం ఒక రోజు వస్తుంటుంది. ఈరోజు 18వ శ్లోకం అయిపోయిన తర్వాత ధనుర్మాసం